కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలోని వగరూరు గ్రామ సచివాలయాన్ని ఆధుని ఆర్డీఓ రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది అయిన పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్ ఎవ్వరు సచివాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం చెందిన ఆర్డీఓ సస్పెండ్ చేశారు. సిబ్బంది గురించి గ్రామంలో విచారించగా సిబ్బంది అందరూ మధ్యాహ్నానికల్లా ఇంటికి వెళ్లిపోతున్నారని, సాయంత్రం వరకు ఎవ్వరూ ఉండడం లేదంటూ గ్రామస్తులు ఆర్డీఓకు తెలియజేశారు. మరియు హౌసింగ్ కు సంబంధించి ఓటీఎస్ విధానంలో కూడా వగరూరు వెనుకబడి ఉండటం ఆగ్రహించిన ఆర్డీఓ వెంటనే ఆ నలుగురిని సస్పెండ్ చేయాలని మంత్రాలయం తహసీల్దార్ను ఆదేశించారు. 75% మాత్రమే అన్ని చోట్ల కూడా 90% పైగా పూర్తి చేశారు. కాబట్టి ఇక్కడ ఇంత తక్కువ ఉండడం కారణం ఏమిటనే విషయంలో ఎంక్వైరీ రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే సచివాలయంలోనే 60కి పైగా పెండింగ్ ఉన్నాయి. ఉదయం చెప్పారు ఒగరూరు అనే సచివాలయంలో, అక్కడికి నేను మార్నింగ్ వస్తానని కూడా చెప్పడం జరిగింది. మార్నింగ్ ఎమ్మెల్యేలో ఉండి లేట్గా రావడం జరిగింది. అయితే సచివాలయం వెళ్ళి చూస్తే సచివాలయంలో సిబ్బంది కూడా పంచాయత సెక్రటరీ లేరు, వెల్ఫేర్ అసిస్టెంట్ లేరు, అగ్రికల్చర్ అసిస్టెంట్ లేరు, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా లేరు. అక్కడ విచారం చేసినప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నా తెలియజేశారు. కాబట్టి వీళ్ళపై వెంటనే సస్పెన్షన్కు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు వెంటనే పంపడం జరుగుతుంది నివేదిక. అదేవిధంగా ఇక్కడ హౌసింగ్ సంబంధించి కూడా ఇక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ అనేది ఇంకా మనకు 130 పెండింగ్ ఉంది మంత్రాలయంలో.